చిన్నారులు చదువుకునే అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్ అన్నారు. శనివారం తాండూరు మండలం అంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటే కేంద్రంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న వసతులు కల్పించి బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రానికి రావడం జరిగిందన్నారు. ఇక్కడున్న వస్తువులను పరిశీలించడం జరిగిందని, పిల్లలకు కావలసిన సౌకర్యాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి వీరప్ప, రాజు, అంగన్వాడీ టీచర్ ఆయా తదితరులున్నారు. ఎల్జీలో కూడా అవుటేటెడ్ మోడల్ ఇస్తారు. ఎందుకు పని చేయాలి మన ఇంట్లో? ఇప్పుడు ఎల్జీ మన ఇంట్లో పని చేస్తారు, ఇక్కడ ఎందుకు పని చేయదు? ఎన్నో లేదా మీరు ఇచ్చారు, కంపెనీ ఎల్జీ ఉంటది, మనకు సప్లై చేసేది వేరు ఉంటాయి, గవర్నమెంట్ సప్లై చేసేది వేరు ఉంటాయి. మన ఆఫీస్ అలా 5-10% దగ్గర మన ట్రాక్టర్లు కూడా సపరేట్ సప్లై చేసేది కాదు. డిస్టర్బ్ అయింది పెట్టాయి పెట్టి యూజ్ చేస్తానండి. అవి లేక అదే అంటే మిల్ల కావాల్సిన ఇచ్చింది రైమ్స్ పెట్టాను. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ కలెక్టర్ సుశీల్ జైన్ గారు జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూళ్ళన్నింటినీ బలోపేతం చేయడానికి, అందులో భాగంగా అంగన్వాడీ స్కూళ్లకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని పనులు స్టార్ట్ చేయడానికి అందులో భాగంగా అంగన్వాడీ స్కూళ్లకు పెయింట్ చేయడం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్గా ఉన్నటువంటి పేరును పూర్వపాదంగా ప్రాథమిక భాషలు రాపించడం, అంగన్వాడీలో ప్రాథమిక సౌకర్యాలైనటువంటి మరుగుదొడ్డి సౌకర్యము, లోపల విద్యుత్తు ఫ్యాను ఫ్యూలేట్ మొదలైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎంపీలకు ఆదేశాలు ఇచ్చి, అందులో భాగంగా ఈరోజు అంతరం గ్రామం అందరి అంగన్వాడీ మాత్రం సందర్శించడానికి రావడం. ఈ ప్రోగ్రామ్ గౌరవ కలెక్టర్ ఆదేశం మేరకు మేము విజయవంతం చేస్తామని చెప్పి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.